గొల్లప్రోలు మార్కెట్ ను శ్మశాన వాటిక స్థలంలోకి తరలింపును అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ శనివర్మ హెచ్చరించారు. గొల్లప్రోలు నగర పంచాయతీలో గల రాయవరం రోడ్డులో సుమారు 50 సంవత్సరాల నుండి ఉన్న డైలీ మార్కెట్ ను నగర పంచాయతీ అధికారులు వేరే చోటుకు తరలించేందుకు తీసుకున్న నిర్ణయంపై మార్కెట్ లో వ్యాపారం చేసుకునే వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. స్థానిక వ్యాపారుల నిర్ణయానికి వ్యతిరేకంగా మార్కెట్ ను శ్మశాన స్థలంలోకి ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు వ్యాపారులు మార్కెట్ బంద్ పాటించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాపారులకు మద్దతు తెలియజేశారు. వ్యాపారులతో పాటు వర్మ మార్కెట్లో పర్యటించి ర్యాలీగా గొల్లప్రోలు నగర పంచాయతీ ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్లో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యాపారులపై కక్ష సాధింపు దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండ్రా సుబ్బారావు, మడికి ప్రసాద్, బసవ సత్యనారాయణ, ఉలవకాయల దేవేంద్రుడు, మల్లిపూడి వీరబాబు, చేదులూరి సత్యనారాయణ, కౌన్సిలర్ సుబ్బులు, నల్ల శ్రీను, అట్టగర్ల శివ, పిల్లి చిన్న, నూతటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మేము దగ్గర 20 రోజులు కమిషనర్ గారిని కలిసి ఆర్టీఐలో అడిగాం. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా చెరువుని మట్టితో పూడ్చారు గొల్లప్రోలు నగర పంచాయతీ. దానికి ఎమ్మెల్యే చెంచాలికి బినామీ వర్కులు ఇచ్చి 50 లక్షలకి ఈవేళ కౌన్సిల్లో పెట్టి ప్రహరీ గోడ మున్సిపాలిటీ నిర్మాణం చేసి దానికి నిధులు ఇప్పుడు పెడతా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చెరువులు పూడికి చేయకూడదు, నిర్మాణాలు కాంక్రీట్ నిర్మాణాలు చేయకూడదు. ఇది గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకం, సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకం. ఒక కమిషనర్ అయ్యుండి కౌన్సిల్లో పెట్టి వాళ్ళకి బిల్లు ఇస్తున్నారంటే ఈ 50 లక్షల ప్రభుత్వ నిధులు రేపు కమిషనర్ ప్రావిడెంట్ ఫండ్ అట్లనుంచి రికవరీ చేస్తారా, ఇక్కడ రికమెండ్ చేసిన ఎమ్మెల్యే దగ్గర నుంచి రికవరీ చేస్తారా అన్నది కలెక్టర్కి తెలియాలి. మేము రేపు కలెక్టర్ను కూడా కలుస్తున్నాం. అలాగే ఇక్కడ మార్కెట్ ఏదైతే ఉందో పేదవాళ్ళు ఆ మార్కెట్లో మంగళ షాపులు ఉన్నాయి, చాకల షాపులు ఉన్నాయి, చికెన్ షాపులు ఉన్నాయి, ఫిష్ షాపులు ఉన్నాయి, కూరగాయల షాపులు ఉన్నాయి, మొత్తం గొల్లప్రోలు నడిబొడ్డున దగ్గర 40-50 సంవత్సరాల నుంచి ఉన్న మార్కెట్ని మున్సిపల్ ఆఫీసు పేరుతో వాటర్ ట్యాంక్ దగ్గర సెంటు భూమి కూడా లేదు, అక్కడ ఆ నెపంతో దీన్ని పెట్టి ఈ మార్కెట్ ఖాళీ చేయాలని ఒక దురుద్దేశంతో మున్సిపాలిటీ ఈ ఎమ్మెల్యే ఒత్తిడి మీద అధికారులు పనిచేస్తూ ఉన్నారు. మార్కెట్ తొలగింపుకి ఎట్టి పరిస్థితుల్లోనే ఒప్పుకోం. ఎందువల్లంటే అది సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా పూడ్చిన సైట్. రెండవది శ్మశానం ఉంది. అక్కడ ఎవరైనా హిందువులు ఎవరైనా వెళ్ళినా, క్రిస్టియన్స్ ఎవరైనా వెళ్ళినా శ్మశానంలోకి వెళ్తే ఇంటికి వచ్చి స్నానం చేసి వెళ్తారు. అటువంటి శ్మశానంలోకి వెళ్ళి చికెన్ కొనుక్కుని, మటన్ కొనుక్కుని, కూరగాయలు కొనుక్కుని తినే పరిస్థితి గొల్లప్రోలు నగర పంచాయతీలో ఆడపడుచులకు కానీ ఎవరికి లేరు. మరి భర్త బతికుండగా శ్మశానానికి వెళ్ళరు లేడీస్, తండ్రి బతికుండగా పిల్లలు కానీ ఎవరు శ్మశానానికి వెళ్ళరు. అటువంటి కట్టుబాట్లున్న మన సంప్రదాయంలో ఒక శ్మశానంలో ఈ షాపులు పెడదామని చెప్పి దొరబాబు, అదేవిధంగా మిగిలిన స్థలాన్ని వాళ్ళు బంధువులకి పట్టాలు ఇప్పించుకోవాలని ఇక్కడ కూడా కాపు కళ్యాణ మండలికి కూడా అలాగే చేశాడు పిఠాపురాన్ని. మేము ఆపాం. ఒక కుయుక్తితో ఇవాళ మార్కెట్ని ఖాళీ చేసి శ్మశానంలో పెడుతున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం, చట్టాలన్నింటికి వ్యతిరేకం. మున్సిపల్ ఆఫీస్కి మేము నిధులు తెచ్చాం, ఎండీ ఆఫీస్ దగ్గర స్థలం ఉంది, అక్కడ కట్టమన్నాం, మేము తెచ్చిన నిధులే. ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు. ఆ రోజుల్లో నేను తెచ్చిన నిధులు 50 లక్షలు తెచ్చాం. ఎండీ ఆఫీస్లో కలెక్టర్ కూడా పర్మిషన్ ఇచ్చాడు. మున్సిపల్ తీర్మానం అయింది, టెండర్ అయింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేకుండా, అప్పులు అప్పారావు దగ్గర డబ్బులు లేకుండా అవి పక్కకు పెట్టుకున్నాడు. ఆఫీస్ నిర్మాణం ఎండీఓ ఆఫీస్లో చేయండి, షాపుల నిర్మాణం కుదరదని చెప్పి కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆ యొక్క చెరువులో ఏ నిధులు ఇచ్చినా ఆ ఇచ్చిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, కమిషనరు వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్స్లో కడతాం, మేము వదిలేది లేదు. వెంటనే కోర్టుకి ఫైల్ చేస్తాం, మేము ఒక పిల్లేస్తాం, పిల్లేసి అందరం సంగతి తెలుస్తామని చెప్పి తెలియజేస్తాం.